recipe ఆకుకూరలతో మనకి ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తారంట కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసేయండి పాలకూర పసుపు పుంటికూర చుక్కకూర మెంతం కూర ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి బ్లాక్ పెప్పర్ వెల్లిపాయలు దాని పదార్థాలను ఇప్పుడు మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి దాని ప్రాసెస్ కూడా ఇప్పుడు చూసేద్దాం సో రాధిక గారు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవడమేనా లేకపోతే ప్రిపేర్ చేసుకోవడమేనా స్టవ్ ఆన్ చేసుకోండి ఓకే ఆన్ చేసేసండి సో ఆయిల్ వేయాలి పెట్టు దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుందా పడుతుంది మేడం కొంచెం హా చాలు మేడం ఓకే ఆకుకూరలు అంటే మనం మన ఇష్టం అనమాట ఏమైనా తీసుకోవచ్చు మేడం అలా లేదా ఏమేమి తీసుకున్నారు ఇక్కడ పాలకూర మేడం పుంటికూర చుక్కకూర మెంతం కూర మెంతం కూర ఓకే దీనికి గోంగూర బాగోదు గోంగూరని మేడం దాన్ని పుంటికూర పుంటికూర అంటారు ఓకే ఓకే సో గోంగూర పాలకూర చుక్కకూర మెంతకూర ఓకే సో కొత్తిమీర కూడా మనకు కనిపిస్తుంది సో ఆయిల్ హీట్ అయినాక మిగతా ప్రాసెస్ చేసుకోవాలి సో నీ హాబీస్ ఏంటి పాడు చిన్న పాట అందుకు ఓకేనా ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేస్తున్నారు సో మీ ప్రాపర్ ఎక్కడండి రాధిక గారు హైదరాబాద్ మేడం మరి అమ్మ వాళ్ళది హైదరాబాద్ అత్త వాళ్ళది హైదరాబాద్ అత్త వాళ్ళు ఎక్కడ ఉంటారు అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు అమ్మ వాళ్ళు ముస్లాంబాగ్ లో ఉంటారు మేడం అత్త వాళ్ళు వచ్చేసి అంబర్పేట్ మేడం మీ జాయింట్ ఫ్యామిలీ మాది నేను రీసెంట్ గా ఈ మధ్య సెపరేట్ అయ్యాను 15 ఇయర్స్ ఒక దగ్గరే ఉన్నాము గ్రేట్ సో జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉండింది ఇప్పుడు సెపరేట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది జాయింట్ ఫ్యామిలీలో నేనే పెద్దదాన్ని 15 ఇయర్స్ ఉన్నానంటే ఇంకా అర్థం చేసుకోండి అందులోనే మొత్తం అర్థం చెప్పేశారు ఓకే సో జాయింట్ ఫ్యామిలీ అయితే పిల్లలకు కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి సో నువ్వే నేర్చుకున్నావు జాయింట్ ఫ్యామిలీ వల్ల మోరల్ స్టోరీస్ అవ్వా ఇంకా నానమ్మ అన్ని చెప్పేదా చక్కగా దీనికి ఆనియన్స్ అంటే ఆకుకూరతో ఆనియన్స్ కాకుండా వెల్లుల్లి అవి కూడా యాడ్ చేస్తూ ఉంటాయి ఇష్టం అది ఉల్లి పొరక కదా మేడం చేసుకోవచ్చు ఇష్టం ఉంటే కనుక ఓ పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేశారు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు పిల్లలకి బాక్స్ లో కూడా మేడం పొద్దున ఫాస్ట్గా అయిపోతుంది సో ఇలా ఆకుకూరలన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది ఇది మా వారి ఫేవరెట్ మేడం అవునా అందుకే చేస్తున్నారు ఈ రోజు మాకు కూడా పరిచయం చేస్తున్నారు అంటే డైలీ ఉంటుందా మీ ఇంట్లో డైలీ కాదు మేడం ఇట్లాగే ఒక వీక్లీ ట్వైస్ అలా పెట్టుకుంటారన్నమాట ఓకే అంటే మీరు టోటల్ గా వెజ్ కదా నాన్ వెజ్ కూడా వెజ్ మేడం వైశాస్ అని చెప్పారు కదా అవును సో వెజ్ లో అన్ని వెరైటీస్ బాగా నేర్చేసుకున్నారు మేడం వెల్లిపాయలు మేడం వెల్లుల్లి ఇది బ్లాక్ పెప్పర్ మేడం ఓకే బ్లాక్ పెప్పర్ ఎందుకు వేస్తున్నారు బాగుంటుంది మేడం ఫ్లేవర్ దీంతో టేస్ట్ ఓకే ఓకే అంటే తోటకూరలతో మనం ఇప్పుడు ఈ ఫ్లేవర్ ని అంటూ చూడలేదు అవునా మేడం ఓకే ఇప్పుడు చూడండి మేడం వెరైటీ ఓకే చూస్తాం సో అందులోనూ మీ వారి ఫేవరెట్ రెసిపీ అని చెప్పారు కదా ఇంకా అదిరిపోతుందేమో అదే మేడం చెప్పండి ఓకే నెక్స్ట్ ఏం వేస్తున్నారు ఆకుకూరలన్నీ దీనికి క్వాంటిటీ ఏమైనా ఉంటుందా అంటే పాలకూర ఎంత తీసుకోవాలి తోటకూర రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఐడియా లాగా అలా తీసుకున్నాను మేడం లేదు అంటే మామూలుగా అన్ని రెండు రెండు కట్టలు వేసుకుంటే సరిపోతుంది మేడం సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఓకే పసుపు వేస్తాను వంట కూడా మీరు చాలా తొందరగా చేసేస్తూ ఉంటారు కదా నేను డైలీ 15 మెంబర్స్ కి 50 ఇయర్స్ చేశానని చెప్తున్నాను మేడం ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనిపిస్తుంది సెపరేట్ అయ్యాక చాలా ఇబ్బంది జరిగింది మేడం అవునా కొంచెం క్వాంటిటీ చేయాలంటే అసలు కుదరలేదు తర్వాత మా అమ్మగారు వచ్చారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు మా అమ్మగారు వచ్చేసి ఇలా చేయాలి ఇలా చేసుకోవాలి అన్ని క్వాలిటీస్ పెట్టి వెళ్ళారు ఒక పని చేయాల్సింది మీకు ఎలాగో పార్లర్ ఉంది కదా అక్కడ ఒక రెస్టారెంట్ ఫుడ్ అని కూడా ఒక పక్కన పెట్టేస్తే ఈ ఫుడ్ కాదు అప్పుడు చేయడానికి శక్తి ఉంది మేడం ఇప్పుడు ఏజ్ పెరుగుతుందా కొద్ది శక్తి తగ్గుతుంది అప్పుడు ఎలా చేసుకున్నానో అదే ఆలోచిస్తూ ఉంటాను
సో అలా అలా కలుసుండేటప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోవడం అవన్నీ కూడా చాలా తెలుస్తూ ఉంటాయి కదా. ఇంకా మా వారు పెద్ద కదా మేడం, వాళ్ళ బ్రదర్స్ ని ఇట్లా అంతా హ్యాండ్లింగ్ చేయడం అంతా మా వారే అనమాట. వాళ్ళ ఫాదర్ లేరు. ఇంకా మ్యారేజ్ అయ్యాక చెప్తారు మా వారు ఏది ఉన్నా కొద్ది సర్దుబాటు చేసుకోవాలి, ఇలా చూసుకోవాలి. మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ లేరు కదా, అన్ని నేనే చూసుకోవాలని చెప్పారు. ఇంకా అలా మా వారు మాట విని ఇలా నడుచుకున్నాను. సో మీకు స్టార్టింగ్ లో ఇబ్బంది లాగా అనిపించేదా లేకుంటే లేదా అడ్జస్ట్ అయిపోయారా? అట్లా ఏమి అనుకోలేదు మేడం, అడ్జస్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరు అక్కడ, మా మరుదలను కూడా అట్లా బ్రదర్స్ లాగా అలా కలిసిపోయాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది మేడం ఇది. మళ్ళీ రైస్ చల్లగయ్యాక తీసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ బాగుంటుంది మేడం. సో ఇప్పుడు వేసుకున్న ఆకుకూరలన్నీ కొంచెం మగ్గిన తర్వాత, ఫోర్ మెంబర్ సిస్టర్స్ అండి మా మమ్మీకి, నేనే పెద్ద ఇక్కడ. సో ఆ ఇంట్లో అక్కడ కూడా పెద్ద, ఇక్కడ కూడా పెద్దనే. ఓకే, అందుకే గాడ్ కొంచెం ఓపిక ఎక్కువ ఇచ్చారు అంతే అంటారా? నిజంగా ఓపిక ఉంటేనే ఎప్పటికీ నాకు మంచిదే కదా. ఏం లేదు మేడం, మనం చేసింది మన పిల్లలకి. అవును అంతేనా? తప్పకుండా అలానే వస్తుంది. మా పెద్దవాళ్ళు అలాగే చెప్తారు, మా డాడీ ఊరికే చెప్తూ ఉండేవారు. ఓకే, అదే ప్రాసెస్ జరుగుతుంది ఇప్పటికైతే. ఇంకా మన పిల్లలు ఇప్పుడు వెళ్తారా కానీ, కానీ మేమైతే అలాగే ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకు వినరు, ఏదైనా మన దగ్గర నుంచి మన పిల్లలు స్టార్ట్ అవుతుంది కదా మేడం అలా. సో అందులోను తను కూడాను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి చాలా విషయాలు నేర్చుకుని ఉండొచ్చు. సో చెప్తుంది చాలా నీతి కథలు నేర్చుకున్నానని చెప్పేసి. సో కోపం వచ్చేదా నీకు? వస్తుందా, బాగా వస్తుందా? కోపం రాదు మేడం, బాగా లవ్లీ. ఫస్ట్ తనే కదా మా ఫ్యామిలీలో, ఇంకా చాలా లవ్లీగా అసలు వాళ్ళ నానమ్మ వాళ్ళ బాబాయిలు బాగా లవ్లీగా అసలు బాగా ముద్దుగా చూసేవారు. సో మరి వెళ్తూ ఉంటావా? వెళ్తాం మేడం, ఫెస్టివల్స్ కి వెళ్తాము, ఏదైనా ఫంక్షన్స్ అలా జరుగుతాయి కదా అప్పుడప్పుడు అత్తయ్యని కలవడానికి వెళ్తూ ఉంటాము. సో మీ తోటికోడలు ఎలా ఉంటారు? బాగానే ఉంటారు మేడం. అయిపోయింది మేడం, తీసేసి రైస్ యాడ్ చేద్దాం. బాస్మతి రైస్ ఉంటుంది కదా మేడం, దాంతో కూడా చేసుకోవచ్చు మనము, లేదా మనం రెగ్యులర్ వాడే రైస్ కూడా చేసుకోవచ్చు. సో కొన్ని మనకి లిక్విడ్ క్వాంటిటీ ఉంది అనుకునేటప్పుడే మనం దాంట్లో వేసేసి కలిపేసరికి కరెక్ట్ పట్టేసుకుంటుంది మేడం. సో మనకి ఇందులో గోంగూర కూడా ఉంది కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, మెంతి కూర ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్. ఇట్లా కొంచెం పిల్లలకి ఊరికే కర్రీస్ బోర్ అంటారు కదా మేడం, అలా ఉన్నప్పుడు కూడా ఇది టేస్ట్ బాగుంటుంది. ప్లస్ కర్రీస్ కూడా పచ్చకూరలు తినాలి కదా, ఇలా అయితే తినేస్తారు అన్నట్టుగా ఇది చేస్తూ ఉంటారు మేడం. ఓకే, మీరు అన్నట్టు ఇది చల్లగా అయిన తర్వాత కూడా దీని ఫ్లేవర్ తగ్గదు మేడం, అందుకే పిల్లలకి బాక్స్ లో కూడా పంపిస్తాను స్కూల్కి. దీనివల్ల చాలా యూజ్ ఉంది. మా బాబు ఇది చేస్తే కనుక మమ్మీ నాకు ఎక్స్ట్రా బాక్స్ పెట్టు మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు అని చెప్పి అంటూ ఉంటాడు. సో ఇంటిలో పాతికి మరి మంచి ఫేవరెట్ డిష్ అనమాట ఇది. టేస్ట్లలో ఫస్ట్ అంటే మా బాబే మేడం, ఫ్లేవర్స్ బాగా చెప్తాడు, టేస్ట్ కూడా బాగా చెప్తాడు. బాగలేదు అంటే బాగలేదని చెప్పేస్తాడు, ఇట్లా సాల్ట్ పడుతుంది మమ్మీ ఈరోజు ఎలాగో చేస్తావని చెప్పేసి అంటాడు. పాపం పాప మాత్రం అలా కాదు, ఏం పెట్టినా తింటుంది. పాప కూడా అంటుంది కానీ కొంచెం ఎక్కువ అంటే వాడే. ఇంకా పాప ఇప్పుడు 10th లో ఉంది కదా, కొంచెం దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇప్పుడు. ఫుడ్ పైన కాదనమాట. సో ఏమవుదామని ఆంబిషన్ ఏం పెట్టుకున్నావు నెక్స్ట్ ఇంటర్? సిఏ. ఓకే, ఏం పెట్టేసుకున్నావు అనమాట, బాగా చదువుతావా? క్లాస్లో ఏ ర్యాంక్ నీది? క్లాస్లో మామూలుగా సెకండ్, ఫస్ట్. ఓకే, బార్షం స్కూల్ అండి పాప. ఓకే సూపర్. ఒక 2 మినిట్స్లో ఆఫ్ చేసేసారు మేడం, మూత పెట్టేసి ఇంకాసేపు మగ్గనివ్వాలి. సో ఇంకాసేపు టైం పడుతుంది కాబట్టి 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఇలాగ మనకి డిష్ రెడీ అయిపోతుంది. సో అయిపోయింది మేడం, ఆఫ్ చేసుకోవాలి. ఓకే, బౌల్ కూడా రెడీగా ఉంది, వేసేద్దామా? వేసేస్తాం మేడం. సో ఇది బాగా వేడివేడిగా కంటే చల్లగా అయితే మాత్రం దీని టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి మీద కూడా బాగుంటుంది మేడం, చల్లగైనా కూడా మనం టెన్షన్ తీసుకునేది. కొంత గెస్ట్ వస్తే కనుక ముందు చేసి కూడా పెట్టేయచ్చు, వాళ్ళే ఉన్నప్పుడే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ చేయాలంటే కుదరదు మేడం, అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండొచ్చు, మనం ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. సో చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, అన్ని ఆకురాలు పచ్చదనం పచ్చదనం అంటారు కదా. మీ ఇంటికి గెస్ట్లు కూడా బాగా వస్తారు అనుకుంటా? రిలేషన్స్ చాలా పెద్దది మేడం, ఇటు అమ్మ వాళ్ళ సైడ్ పెద్ద రిలేషన్, మమ్మీకి 5 మెంబర్స్, సిస్టర్స్ ఒక బ్రదర్, అమ్మమ్మ తాతయ్య 4 మెంబర్స్, మేము 4. అంటే ఏదైనా పండగ మా వారికి కూడా 5 మెంబర్స్, బాబాయిలు ఒక మేనత్త, మేమేమో ముగ్గురం ఒక ఆడపడుచు నాకు. బాబరే,
సో ఏదైనా ఫంక్షన్ అయితే మీ ఇంట్లో ఇంకా బయట వాళ్ళకి పిలిచే అవకాశం ఉండదు మేడం. మినిమం 100 మెంబర్స్ ఉంటాం మేడం. చిన్న ఫంక్షన్ అయినా 100 మెంబర్స్ గెదర్ కావాల్సిందే. లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మేడం. ఓకే కాజు. సో ఎప్పుడైనా మేము ప్రోగ్రామ్ చేయాలనుకుంటే మీ ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. వెల్కమ్ ఎనీ టైం వెల్కమ్. సో ఫైనల్ గా గార్నిష్ కూడా కొత్తిమీర చేసుకున్నాము, అలాగే కాజు కూడా వేసేసుకున్నాము. చాలా తొందరగా అయిపోయింది. సూపర్ సూపర్ సూపర్. ఆకుకూరలతో ఫ్రైడ్ రైస్ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా రాధిక గారు. సో చూస్తున్నారా, మనందరి కోసం ఎంతో హెల్దీ వేలో రెడీ చేసిన ఆకుకూరల ఫ్రైడ్ రైస్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. వావ్, ఎలా ఉంది అంటే గోంగూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మనం రైస్లో గోంగూర అంటే ఎంత ఇష్టపడతామో సేమ్ అదే ఫ్లేవర్ ఇక్కడ తెలుస్తుంది. గోంగూరతో కలుపుకునే ఇది లేకుండా టోటల్గా అన్ని ఆకుకూరలు ఇందులో ఉన్నాయి కాబట్టి అదిరిపోయింది. లైట్గా పుల్ల పుల్లగా మెంతుకూర ఫ్లేవర్, ఆకుకూరలు అన్ని ఫ్లేవర్ కూడా పక్కాగా తెలుస్తుంది. ఇంకా స్పైసీ అయితే ఇంకా అడగక్కర్లేదండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కాబట్టి ఇంకొంచెం తగ్గించుకున్నా పర్లేదు. ఇదైతే చాలా స్పైసీగా ఉంది. సో అందరూ హ్యాపీగా ఇంటిలో పాది బాక్స్లో పెట్టంగానే ఇంకా కావాలని చెప్పి లాగించేస్తారు. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేసేయండి. సో రాధిక గారు, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎంత చక్కగా ఉందంటే, ఎందుకు ఇంత ఫేవరెట్ అయిందా మీ ఇంటిలో పాతిక అనేది నాకు కూడా టేస్ట్ చేసాక అర్థమైంది. సూపర్, చాలా బాగుంది. సో వీళ్ళంతా ఎవరు, మీ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. హాయ్ అండి. మీ పేరు? సరళ. హాయ్ అండి. తేజారాని. మీ ఫ్రెండ్స్ మీ అపార్ట్మెంట్ లో పక్కనే ఉంటారు. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ 100 మెంబర్స్ అంటే ఇంకా ఫ్రెండ్స్ లిస్ట్ కూడా పెరిగిపోయింది అన్నమాట. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 కంప్లీట్ అయిపోయింది మేడం, థర్డ్ ఎండింగ్. ఓకే ఓకే. సో ఈమె వంట అంటే ఫస్ట్ రాధికక్కనే. అవునా? సో అక్కడ జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి హెల్పింగ్ నేచర్ ఇక్కడ కూడా పంచుతున్నారు. నైస్, చాలా మంచి థీమ్తో మేము ఉన్నారు కాబట్టి ఇంతమంది మేము వెనుకున్నారు ఇవాళ. సో ఈరోజు మాకైతే టేస్టీ రెసిపీస్ రెండు కూడా పరిచయం చేశారు, చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు చాలా విషయాలు కూడా మేము నేర్చుకున్నాం. మరి ఈరోజు మాకోసం ఇంత మంచి వంటలు నేర్పించినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు మీరు సొంతం చేసుకున్నారు. సో షాపింగ్ అంటే మీకు ఇష్టమే కదా? చాలా. సో హ్యాపీగా వెళ్ళి గీతాకృష్ణ గారు ఎప్పుడైనా నేను షాపింగ్ అంటే కనుక ఏమి అన్నారు, అంతే కార్డు అలా ఇచ్చేస్తారనమాట. నైస్. సో ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ వస్తుంది కాబట్టి మీకు గీతాకృష్ణ శారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో ఉంది బ్రాంచెస్. ఐడియా ఉంది మేడం, వెళ్ళాము. వెళ్ళారా? ఓకే. సో ఇంకేంటి, అడ్రస్ చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మా మాట తీసేయకుండా వచ్చినందుకు మా తరఫు నుంచి కూడా థ్యాంక్స్ అండి. సో మచ్ అండి. యువర్ వెల్కమ్. సో చూసారు కదండి, ఈరోజు మన కోసం రాధిక గారు పరిచయం చేసిన ఈ రెండు రెసిపీస్, సేమియా పులిహోర అండ్ ఆకుకూరల ఫ్రైడ్ రైస్, రెండు కూడా టేస్ట్లో ఏ మాత్రం తీసుకోకుండా రెండు అదిరిసండి, చాలా చక్కగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. ఇలా కొత్త కొత్త రుచులతో మిమ్మల్ని ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటుంది మన రుచి చూడు. రేపటి రుచి చూడులో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి.